దేవుని ఘనమై నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేనికోసం భయపడద్దు. మన ముందు భవిష్యత్తు గురించి అసలే మీరు ఆలోచించొద్దు. ముందు భవిష్యత్తు విషయంలో అన్నీ చూసుకునే దేవుడు మన ముందర నడవబోతున్నారు. ఆయన ఈ సంవత్సరం మన ముందర నడవబోతున్నారు. ఆ ముందర ఆయన నడిచి మనకి తోడుగా ఉండి ఆయన మనల్ని అద్భుతాలు చేస్తూ ఈ సంవత్సరం ఆశీర్వదించబోతున్నారు. ఎన్నడూ మనల్ని చేయిబిడవడు, ఎన్నడూ మనల్ని ఎడబాయడు. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ప్రభు ఇస్తున్న వాగ్దానం మాటిచ్చి తప్పుడు కానీ నరుడు కాదు. ఆయన మనకు తోడున్నాడు. ధైర్యంగా ఉండండి, ఏ క్షణాన ఆయన మనల్ని విడిచిపెట్టరు, ఆయన మనల్ని ఎప్పుడూ ఎడబాయరు. ఆయన మనకు తోడుగా ఉన్నారు. తోడుగా ఉండటమే కాదు, మన ముందర ఆయన నడవబోతున్నారు. అయితే అలా ఆయన చేసిన సమయంలో వారికి ఏం జరిగింది? ప్రభు అయిన యెహోవా వారి ముందు ఉన్నారు కాబట్టి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. దేవుడు వారితో కూడా ఉన్నారు, దేవుడు వారిని వారి ముందుండి నడిపిస్తున్నారు. సమస్యలు రావని లేదు. ఇప్పుడు దైవజనమంగా గమనించండి, దేవుడు మన ముందున్నారు, దేవుడు మనతో ఉన్నారు. ఆయన ఎప్పుడు విడవనన్నారు కదా, నాకేంటి సమస్య వచ్చింది అనొద్దు. ఇజ్రాయేల్ యాత్రలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాయి, కానీ ఆ సమస్యల విషయంలో ఆయన స్పందించి ఆయన ముందున్నారు కాబట్టి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం ఇచ్చారు. సమస్యలు గుండా దేవుడు వాళ్ళు నడిపించాడు. ఎర్ర సముద్రం పెద్ద సమస్య, వెనక నుండి పెద్ద సమస్య ఫరో సైన్యమని, మీ ముందు పెద్ద సమస్య రావచ్చు, మీ వెనక పెద్ద సమస్య రావచ్చు. ఈ సమస్యల మధ్యలో మీరు ఇరుక్కుపోయాం అనుకోవచ్చు, ఇరకాటంలో పడిపోయాం. ముందు వెళ్ళటానికి లేదు, వెనక్కి వెళ్ళటానికి లేదని అక్షరాలు అదే జరిగింది అక్కడ. కానీ వారి ముందు ప్రభు ఉన్నాడు, వారి మధ్య ప్రభు ఉన్నాడు, వారితో ఉన్నాడు. వారిని ఆయన కృపతో ఆవరింపజేశాడు. ఆ ముందున్న సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు. రెండు పాయలుగా చీల్చి సముద్రం మధ్యలో నుండి దేవుడు వారిని నడిపించాడు. మీ సమస్యను దేవుడు అలా పరిష్కారం చేసి సమస్య మీద నుండి, సమస్య మధ్యలో నుండి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. దేవుడు అద్భుతమైన పరిష్కారం. అక్కడ సముద్రం ఆ వెనకాల సైన్యం చూచి భయపడ్డారు కదా, వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అదే సముద్రంలో దేవుడు ముంచేశాడు. కళ్ళ ముందు సమస్యలన్నీ ముంచేశాడు, ఇక వారికి కనపడకుండా. ప్రియ దైవ జనాంగమా, మీకున్న సమస్యలన్నిటిని కూడా దేవుడు అలా ముంచేయబోతున్నాడు మీ కళ్ళ ముందు. ఎందుకంటే మీ ముందు ఆయన ఉన్నారు, మీతో ఆయన ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా విడిచిపెట్టరు ఆయన. కనుక ఇది నమ్మండి, అక్కడ ఇజ్రాయేలీలకి ఇలాంటి సమస్యలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వచ్చినాయి. వచ్చిన ప్రతి సమస్యలో వారి ధైర్యం, వారి ముందు ఆయన ఉన్నారు, ఆయనే చూసుకుంటారు. వారితో ఆయన ఉన్నారు, వారి వెనక ఆయన ఉన్నారు, ఆయన కృపతో ఆవరించారు. ఇదే వారి నమ్మకం. వారు చేతులెత్తి ప్రార్థించడం ఒక్కటి చేశారు. ఏ సమస్య వచ్చినా చేతులెత్తి ప్రార్థించి దేవునికి విన్నవించుకుంటూ ఉండేవారు. ఆ సమస్య పైన దేవుడు గొప్ప విజయం ఇస్తూ ఉండేవాడు. నేను మరలా మరలా చెప్తున్నాను, ఆయన నమ్ముకున్నారు కదా, ఈ వాగ్దానం చేశారు కదా, ఏ సమస్య రాదు అని నేను అంటం లేదు. వస్తాయి వస్తాయి, లెట్ ఇట్ బీ. ఏదొచ్చినా సరే చూసుకునే దేవుడు మన ముందు ఉన్నారు, చూసుకునే దేవుడు మనతో కూడా ఉన్నారు. వాటన్నిటిలో పరిష్కారం చూపిస్తారు. అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మోషే ప్రభువుని రిక్వెస్ట్ చేసినట్టుగా మీరు రిక్వెస్ట్ చేయండి. మనందరం కూడా రిక్వెస్ట్ చేద్దాం. మోషే ప్రభుని అడిగాడు, అయ్యా మా ముందు మీరు రండయ్యా, మాతో కూడా మీరు ఉండండి అయ్యా, వెళ్ళండి అయ్యా, పర్లేదు నేను మీకు ఇస్తాను. నో 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 ప్రభువా,
మీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే అయ్యా ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు తెలియదు, ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలియదు. మీరు మాతో కూడా వస్తే మాకు మేలయ్యా, దయచేసి మాతో కూడా రానిండయ్యా. మీరు మాతో రాకపోతే మేము ఇక్కడ నుండి కదలమయ్యా. మోషే అలా తిష్టేసుకొని కూర్చున్నాడు, మీరు మాతో రాకపోతే మేము కదలం. నిర్గమకాండంలో 33:15 ఈ మాట మనం చూడొచ్చు. మోషే అంత బ్రతిమలాడుతూ మీరు రావాలయ్యా, మీ సన్నిధి మాకు కావాలయ్యా, మీరు మాతో కూడా కావాలయ్యా, మా ముందు మీరు రావాలయ్యా, అలాగే బ్రతిమలాడుతూ వచ్చాడు మోషే. మోషే ఇలా బ్రతిమలాడేటప్పటికీ ఓకే నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, నా సన్నిధి మీకు తోడుగా వస్తుందని మోషేతో చెప్పాడు. అలాగే మోషేకు దేవుడు తన సన్నిధి తోడుగా ఉంచాడు. మోషేతో కూడా ఇజ్రాయేలీలతో కూడా ముందు ఆయన నడిచాడు, వారితో కూడా ఉన్నారు, వారి వెనక ఆయన ఉన్నారు, ఆయన కృపతో వారిని ఆవరించారు. పెద్ద పెద్ద సమస్యలు వారికి వచ్చినాయి, కానీ ఎన్ని వచ్చినా 40 సంవత్సరాల యాత్రలో అన్నీ ఆయనే చూసుకున్నాడు. అన్నిటిపైన ఇజ్రాయేలీకి విజయం ఇచ్చాడు. అలా విజయం ఇస్తూ వాగ్దాన దేశంలోనికి, పావులు తేళ్లు ప్రవహించు దేశంలోనికి వారిని ప్రవేశపెట్టి ఆనందంగా ఉండేటట్టుగా చేశాడు, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. సేమ్ టు సేమ్ ఈ సంవత్సరం అలనాడు ఇజ్రాయేలీకి చేసినట్లు మనకు కూడా చేయబోతున్నారు. అందుకే వాగ్దానం ఇచ్చారు, మన ముందు ఆయన నడవబోతున్నారు, మనతో కూడా ఉండబోతున్నారు, మన పట్ల ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబోతున్నారు. మంచి దేవుడు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడల ముందు మీరుండయ్యా, మీ బిడలతో మీరుండండి అయ్యా. మీ బిడలను ప్రభువా ఏ క్షణాన దయచేసి చెయ్యి విడవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రభువా ఇంతకు ముందు ఎన్నడూ చూడని అద్భుతాలు ఆశీర్వాదాన్ని బిడల చూచినట్లుగా నీ కృపను అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.